నెయ్యిలో కల్తీ వివాదంలో అనేక కోణాల నుంచి మనం సమాచారాన్ని సేకరించాలి, అందరి వ్యూ పాయింట్ వినాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వ వాదనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాదనం కూడా వినాలి. వైసీపీ హయాంలో తప్పు జరిగిందా, టీడీపీ హయాంలో తప్పు జరిగిందా, లేకపోతే రెండు హయాంలలో కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయన్న విషయాన్ని మనము ఈ పరిశీలిద్దాం. 100 రోజులు ఘోరమైన పాలన అమలు కాని సూపర్ సిక్స్ వరద వైఫల్యం డైవర్ట్ చేయడానికి లడ్డూ మీద విషం చంపుతున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపుల్ను 12 ఎన్డీడీబీకి తిరుమల తిరుపతి దేవస్థానం పంపించింది. 12 అది 17 తమకు చేరిందని 23 నివేదిక ఇచ్చామని ఎన్డీడీబీ చెబుతోంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఈవో శ్యామలరావు గారు చెప్పారు. అయితే ఈ జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు గారు చెప్తున్నారు. కానీ అప్పుడు ఇప్పుడు నెయ్యి సరఫరా చేసే సంస్థలు ఒకటే అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా బాబు పాలనలో ఉన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు పలు సంస్థలకు టెండర్ల ద్వారా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు టీడీడీ అప్పగించింది. ఈ ఏడాది 12 ఎన్డీడీబీకి టీడీడీ పంపిన ఆవు నెయ్యి శాంపుల్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సరఫరా చేసింది. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం ఉంటే 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు, అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జంతువుల కొవ్వు కలిపిన ఆవు నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిందని అనుకోవాలా అని ప్రశ్న తలెత్తుతుంది. కానీ టీడీడీ చరిత్రలో ఎన్నడూ అలాంటి సంఘటన చోటు చేసుకోలేదని చెబుతున్నారు. 12 ఎన్డీడీబీ టీడీపీ పంపిన ఆవు నెయ్యి శాంపుల్ గత ప్రభుత్వ పాలనలో నెయ్యి పంపిణీ చేసిన ప్రీమియర్ అగ్రి ఫుడ్ సంస్థ సరఫరా చేసిందని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. చంద్రబాబు ఆరోపణలో నిజం ఉంటే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జంతువుల కొవ్వును కలిపి ఆవు నెయ్యిని టీడీపీకి సరఫరా చేసిందని అనుకోవాలి కదా. ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని 23 శ్యామలరావు గారు, ఈవో శ్యామలరావు గారు చెప్పారు కదా. అయితే మరి జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు నాయుడు ఎలా ప్రచారం చేస్తున్నారు? ఇది ఎలా ఉండగా ఈ నివేదికలోని అంశాల గురించి మన ఈనాడు పత్రికలోను ఇతర పత్రికలను వచ్చిన కథనాలను కొంచెం జాగ్రత్తగా గమనించాలి. వారు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి లడ్డూ తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసన్నమైన లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు, గుడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండొచ్చుననే అనుమానాన్ని గుజరాత్కి చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెదేపా తెలిపింది. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్ర కొవ్వులు, ఫారిన్ ఫ్యాట్స్ కలిసి ఉన్నట్టు ఈ పరీక్షలు వెల్లడైందని వివరించింది. తెదేప అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియాకు ఈ నివేదికను విడుదల చేశారు. ఆయన ఎటువంటి ప్రతినిధో మనకు తెలుసు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో ఎక్కువ తేడాలు ఉన్నాయని అందులో స్పష్టం చేశారు. ఒక్కో నమూనా మొత్తం 5 ఈక్వేషన్లో పరిశీలించారని, వాటన్నిటి నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్న ఎస్ విలువ వచ్చిందని తెదేప పేర్కొంది. కూటమి అధికారంలోకి వచ్చాక నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి పరీక్షల కోసం నమూనాలను ఎన్డీడీబీ కాఫ్ సంస్థకు పంపించగా 12 ఫలితాలు నివేదిక వచ్చాయి. అందులో ఈ నివేదికలు తాజాగా విడుదల చేసింది. వాటిని విశ్లేషిస్తే విస్తుగొలిపే వాస్తవాలు ఉన్నాయట. సాధారణ ఇంటి వాడకానికి కూడా వీటిని ఎవరూ అంగీకరించని స్థాయిలో ఉన్నాయి. కోట్ల మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదాలు ఇలాంటివి ఉన్నాయంటే ఎంత ఘోరమైనవి అన్న విమర్శలు వస్తున్నాయి. అంటే ఇది కామెంట్ అనుకోండి. కానీ ఇక్కడ అసలు విషయం ఉంది. ఈ కింది సందర్భాల్లో ఫలితాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం, తాము అందజేసిన నివేదికను ఈ కింది సందర్భాల్లో ఫలితాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని ఎన్డీడీపీ కాఫ్ సంస్థ నివేదికలో ఉన్నట్లుగా కూడా తెదేప పేర్కొంది. తీవ్ర పోషకాహార లోపం ఉన్న ఆవు నుంచి తీసిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపిస్తే లోపాలు రావచ్చు.
ఆవాలు, అవిసెలు, పామాయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ ఆహారంగా పొందిన ఆవుల నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యి నమూనాలను పరీక్షకు పంపితే కూడా ఇటువంటి ప్రూఫ్ కావచ్చు. గెర్బర్, వెజిటబుల్, బెన్ట్రూప్, రాట్స్లాఫ్ తదితర విధానాల ద్వారా సేకరించిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపితే ఈ ప్రమాణాల్లో తేడా ఉండే అవకాశం ఉందని NDDB కాఫ్ లిమిటెడ్ తెలిపినట్లు. అంటే ఏదో ఎందుకైనా మంచిదని ఇఫ్స్ అండ్ బట్స్ కూడా వాళ్ళు కలిపారు. అసలు వాస్తవం ఏంటని మనకి ఇంకొక సాక్షి మీడియాలో ఒక వీడియో వచ్చిందండి, దాని గురించి మనం తెలుసుకోవటము. అంటే రెండు పరిశీలించి నిజాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. టీటీడీ న్యూస్ అని వాళ్ళ వెబ్సైట్లో ఒకటి ఉంటుంది, చూశారు కదా, డేట్తో సహా కనిపిస్తుంది, 22 జూలై 2024. ఈవో ఏం చెప్పారు, ఏం జరిగింది, ఏ కంపెనీని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారనేది ఇందులో క్లియర్గా ఉంది. చిన్న పాయింట్ ఒకటే నేను చదివి వినిపిస్తాను. ద ఈవో సెడ్ ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ అండ్ సెండింగ్ ద ఘీ శాంపుల్స్ టు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, NABL దీని పేరు, NABL. It was found that the ghee provided by one of the 5 suppliers has not matched the standards and also supplied adulterated ghee. ఇప్పుడు వారు చెప్పిన మాటే టీటీడీ న్యూస్లో ఉంది. దీంట్లో ఎక్కడ జంతువులు కొవ్వు కలిపారని ఎక్కడా లేదు. అంటే నేను కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, కొవ్వు మాటలు అనకుండా కొవ్వు కలపలేదని అన్నా, ఎక్కడా అనలేదు ఆ మాట. ఇది టీటీడీ న్యూస్. ఇది జాతీయ పత్రికలో వచ్చినటువంటి వార్త, ఈవో గారికి సంబంధించింది, శ్యామలరావు గారు. ఎప్పుడు? జూలై 23, 2024 మొన్న. ఆయన ఏమంటారంటే ఇందులో ఒక పాయింట్ చదివి వినిపిస్తా, ఇందులో ఒక పాయింట్ చిన్న పాయింటే. ఎక్స్ప్లెయినింగ్ రిపోర్ట్స్ ప్రసాదం, టీటీడీఓ నోటెడ్ ద 2 ట్యాంకర్స్ ఆఫ్ ఘీ వర్ రిటర్న్డ్ ఆఫ్టర్ ల్యాబ్ టెస్ట్ కన్ఫర్మ్డ్ దట్ ద ఘీ సప్లైడ్ టు ద టీటీడీ అడల్టరేటెడ్ విత్ వెజిటబుల్ ఆయిల్స్. ఫస్ట్ పేరాలో చివరి లైన్. భగవంతుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం, అబద్ధాలు చెబితే గరుడ పురాణం ప్రకారం అవిసి శిక్ష ఉంటుంది, చాలా నరకం అది, మామూలు నరకం కాదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది అందరికీ రావాలని నేను కోరుకోవట్లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా గరుడ పురాణం పుస్తకం ఉంటే ఒకసారి చదువుకోండి, లేదనుకుంటే గూగుల్లో టెస్ట్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పిన వాళ్ళకి, దేవుడి మీద అబద్ధాలు చెప్పిన వారికి, ఎందుకంటే ఆ గరుడ పురాణాన్ని ఆయనే వర్ణించాడు కాబట్టి, గరుత్మంతుడికి చెప్పారు కాబట్టి, ఇది విషయం. చాలా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. సరే, ఇంకా ఫైనల్గా ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇది NDDB కాఫ్ అని టెస్ట్ రిపోర్ట్, టీటీడీ చేసేటటువంటి టెస్ట్ రిపోర్ట్లు. ఇది ఒకసారి స్క్రీన్ మీద వేయండి, స్క్రీన్ మీద ఉంటే మీరు చూపించండి, స్క్రీన్ పైకి తీసుకోండి. అక్కడ రౌండ్ మార్క్ చేశాం కదా, ఎందుకు చేశానంటే ఎస్, ఇది ఇప్పుడు క్లియర్గా ఉంటుంది, మీరు అది చూస్తూ ఉండండి, నేను చిన్న పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇందులో కౌగిని టెస్ట్ చేసినటువంటి శాంపుల్ రిసీవ్డ్ డేట్ 17/7/2024 ఫస్ట్ సర్కిల్లో ఉంది. అది అనాలసిస్ కంప్లీషన్ డేట్ 23/7/24. ఏంటి సార్, 7వ నెల 17వ తారీఖున శాంపుల్ తీసుకున్నారు, 23/7న ఆ అనాలిసిస్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ టెస్ట్ ఎవరు చేశారంటే వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ. ఎక్కడైనా సరే ఇందులో జంతువుల కొవ్వు కలిసిందనేటటువంటి కొవ్వు మాటలు ఉన్నాయా? ఎందుకు వీళ్ళందరికీ గరుడ పురాణం ప్రకారం శిక్షలు పడాలంటున్నానంటే, ఈ రిపోర్టు ప్రకారం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఇది ఎప్పుడు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్ సేకరణ, తరువాత అనాలిసిస్ రిపోర్ట్. అంటే అప్పటికి ఆయన ముఖ్యమంత్రి, ఇందులో లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి కొవ్వు కలిసి ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కలిపి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారిపై నెట్టేయడానికి. సింపుల్ లాజిక్, ఈ పాయింట్ ఒకటి చాలు. ఇది మీ హయాంలో పట్టుకున్నది, చేసిన టెస్టు, ఇందులో జంతువుల కొవ్వు ఎక్కడైనా సరే కనిపిస్తోందా? లేకపోయినా మీరు చెప్పారంటే మీరే కలిపారా అన్న అనుమానం ఈరోజు భక్తులకు వస్తోంది. పక్కనున్నది మీకు ఆ చివరిలో ఉన్నది, సెకండ్ బాక్స్లో ఉంది, ఈరోజు యెల్లో బ్యాచ్. సిగ్గు, ఒక భక్తి, దేవుడంటే నమ్మకం,
ఇవేవీ లేకుండా దిగజారిపోయినటువంటి ఎల్లో బ్యాచ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఇది రిపోర్ట్ చేసి అక్కడ మార్క్ చేశారు కదా వీళ్ళు. ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, ఆ మార్క్ ప్రకారం కోకోనట్ అండ్ పామ్ ఫ్యాట్ అంట, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే ఇది ఇవి ఉన్నాయి. ఇది అంటే ఫిష్ ఆయిల్ పైన కూడా, ఫిష్ ఆయిల్ అని కూడా ఉంది ఇంకా పైన మొత్తం ఇవి ఉన్నాయి సార్ అక్కడ. కానీ దొంగలు ఎక్కడ దొరికిపోతారంటే వెంకటేశ్వర స్వామి నాలాంటి వాళ్ళకి చెప్తారు నువ్వైనా నిజం బయటపెట్టు అని. ఎందుకంటే ఆయన పాదాల చెంత పుట్టి పెరిగాను కాబట్టి నాలాంటి వాళ్లకు నిజం చెప్పమని చెప్తారు. సార్ మీరు అక్కడ చూడండి, ఫస్ట్ రిపోర్ట్ చూడండి, సెకండ్ రిపోర్ట్ చూడండి, ఈరోజు ఎల్లో మీడియాలో తిప్పుతున్నది. ఈ రెండు కలిపి కూడా ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. ఈ రెండు కలిపి ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. కానీ ఇందులో అసలు పాయింట్ ఏంటంటే చిన్న లాజిక్ ఉంది సార్. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది, ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు అని. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫస్ట్ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తున్నటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB023655. ఈ దొంగలు రిలీజ్ చేసినటువంటిది ఏదో ఎక్కడి నుంచో గుజరాత్కి సంబంధించి ఏదో ఎక్కడో ఏదో నెయ్యి పట్టుకుంటే లేకపోతే ఇంకేదో దానికి ప్రమాణాలకు సంబంధించింది ఏదో డౌన్లోడ్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి టీటీడీకి కలిపేశారు. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీరు ఒక్కసారి చూస్తే ఇందులో AB021253, ఇక్కడేమో AB023655 ఉంది, ఇందులో ఏమో AB021253253. రెండు ల్యాబులు వేరు, సంబంధమే లేదు, అసలు సంబంధమే లేదు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఈనాడు వెబ్సైట్లో కూడా రాసుకున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందులో కలిసి ఉంటే ఈనాడు దినపత్రిక, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, ఏది కొవ్వు కలిపేస్తున్నారు లడ్డూలు ఆ జంతువుల కొవ్వు అని. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఆ వార్త వెతికాను, అసలు రాశారా లేదా, రాస్తే ఏం రాశారని. ఇది ఈనాడు దినపత్రిక. ఇందులో ఏం రాశారంటే తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకం పదార్థాలు, గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం తయారీ నాసిరకం పదార్థాలను వాడారు. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది, అందుకే స్వచ్ఛమైన నేతనే వాడాలని చెప్పాం, ప్రసాదాల నాణ్యత పెంచాం అని చంద్రబాబు అన్నట్టు రాశారే. కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు వాడారనే మాటను రాయలేదు. రామోజీ ఆత్మ కూడా భయపడుతోంది ఈరోజు ఇటువంటి అబద్ధం రాయడానికి. రామోజీ ఆత్మ అంటే వెంకటేశ్వర స్వామి ఆత్మను కూడా క్షమించడు అని రామోజీ ఆత్మ కూడా భయపడి ఈరోజు వాస్తవాన్ని దాచిపెట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక కూడా రాయలేదు. ఎందుకు? రామోజీ ఆత్మ భయపడుతోంది, ఆ ఆత్మకు కూడా ఎక్కడ శాపాలు తగులుతాయో, ఆ ఆత్మను కూడా వెంకటేశ్వర స్వామి క్షమించడేమో అని భయపడి ఈరోజు ఆ వార్తను దాచిపెట్టేసి నాణ్యత లేదు అని అన్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి పనులు చేయగలదు. ఆడికి పాడి రంగంలో చాలా విశేషమైన అనుభవం ఉంది కదా, ఆయన హెరిటేజ్ మిల్క్ కంపెనీని కోట్ల రూపాయల ఆదాయంతో నడుపుతున్నాడు, సహకార సంఘాలని నిర్వీర్యం చేశాడు. అక్కడ కూడా హెరిటేజ్ ప్రోడక్ట్స్ మీద కూడా చాలా అనుమానాలు వస్తే తెలంగాణలో విమర్శలు వచ్చాయి, అసెంబ్లీలో కూడా విమర్శలు వచ్చాయి. అలాగే కేరళలో అయితే ఈ ఉత్పత్తులను నిషేధించారు కొంతకాలం తర్వాత, మరి సర్దుబాట్లు చేసుకున్నారు. అంటే మరి నిజాయి చంద్రబాబు చేసిన ప్రభుత్వం చేసిన ఏదో తప్పు చేసిందని కూడా నేను నిర్ధారించలేదు. వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాలి, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మనకు ఒక ఫైనల్ డెసిషన్ రావాలి. ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి నో వన్ కెన్ ప్లే విత్ దేర్ ఎమోషన్స్, నో వన్ కెన్ ప్లే విత్ దేర్ యాటిట్యూడ్స్ ఆర్ బిలీఫ్స్. కాబట్టి ఇది దీనిలో లోతుగా చర్చ జరిగి వాస్తవాలను వెలుగులోకి తేవాలి. మన దురదృష్టవశాత్తు దేశంలో ఉన్న పరిస్థితుల దురదృష్టవశాత్తు ఏంటంటే అధికార యంత్రాంగం కూడా ఒత్తిడికన్నా గురవుతుంది, ప్రలోభాల కన్నా గురవుతుంది. న్యాయ వ్యవస్థ నిష్పాక్షితపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిన సంఘటనలు అనేకం జరిగాయండి. అందువల్ల ఏంటంటే మనకి ఏది దిక్కు, దేవుడే దిక్కు, దేవుడికి ఎవరు దిక్కు, దేవుడు ప్రసాదంలో కల్తీ జరిగితే ఎవడు దిక్కు అంటే మనము ఏడుకొండల వెంకన్నకి నమస్కారం పెట్టుకోవాల్సింది తప్ప ప్రజలు మనం ఏం చేయలేమా అన్న ఒక నిరాశకు గురవుతున్నారు. ఇది సరైన పరిస్థితి కాదండి, మన పరిస్థితులు ఇలా ఉండటానికి వీల్లేదు. అవి ఎంతకాలం ఉంటాయో చూద్దాం.